గారికి ఈ ప్రాంతానికి రంగయ్యకి ఉన్న అనుబంధం కొత్తగా మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు అవసరం వచ్చినా సరే ఇది ఈ ప్రాంతం వారికి మాకు రంగయ్య గారు ఉన్నారని చెప్పారు, ఒక సరస్సు కనిపించారు. అలాంటి ఒక గొప్ప నాయకత్వం ఉన్న మహానాయకులు అలాగే జీవితంలో చెప్పంటే నేను అభిమానించే నాయకులు ఎవరున్నారని చెప్పంటే అది తీసుకుంటే భగవంతుడు మోహన్ రాయ్ గారు నాయకులు చనిపోతే ఇవాళ రేపు దీపరాత్రులు చనిపోయారు, ఇప్పుడు చనిపోయారు, జీవితం వచ్చిపోయారు. కానీ ప్రజల కోసం పోరాడారు కాబట్టి మూడు నెలల తర్వాత కూడా గుండెలు పెట్టుకు చూసుకుంటున్నారని చెప్పండి. ఆ కీర్తి ఘనత ఒక మనుషుడికి మోహన్ గారు ఆయన విచిత్రం ఏంటంటే పెద్ద పదవి చేస్తే ప్రజా నాయకులు అని చెప్పి చెప్పంటారు, కానీ ప్రజల కోసం పోరాటం చేస్తే ఒక కులాన్ని ఆక్షేపిస్తారండి. ప్రజల కోసం నిల్చుని ప్రజల కోసం ప్రాణం త్యాగం చేసిన ఒక నాయకుడు ఎవరున్నారని చెప్పండి. అది ఒక్కటి మొత్తంగా తీసుకొచ్చే ఆలోచన కలిగించే నాయకుడు ఎవరున్నారని చెప్పండి. అది రంగా గారు పునరుద్ధ నమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చి ఉన్నత స్థాయిని తీసుకొచ్చి నిలబెట్టారు. ఆయనకు ఆ రోజు ఇవాళ రాజకీయాల్లో కులాల గురించి ప్రతి ఒక్కరు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆ రోజు ఆయన తెలిసిందల్లా ఒకటే, సమస్యలు వచ్చిన వారికి పరిష్కారం ఎలా చేయాలని చెప్పినవి ఉందప్ప, నువ్వు ఏ కులం, నీది ఏ మతం, నీది ఏ ప్రాంతం, ఏ పార్టీ అని చెప్పి కూడా నేను అడగలేదు కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా నీ గుండెలో ప్రజలు చూసుకుంటా ఉంటాం. ప్రభుత్వంలో కూడా మీరందరూ కలిసి ఉండాలని చెప్పని కోరుకుంటూ ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పని చెప్పంటా ఉన్నారు. ఏ పదవి ఏ హోదా మరి ఇంత అభిమానం ఇస్తుంది నాకే తెలియదు, కానీ రంగయ్య గారు అబ్బాయి కింద ఈ జీవితాలు ప్రాంతంలో మీ చూస్తే అభిమానం మాత్రం ఏ పదవి అయినా సరే అది చిన్నదేం చెప్పడం కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ మీరు చూపించే అభిమానం మీరు ఒక రాజకీయ నాయకుడు అని చెప్పని కాదు, ఒక రంగ గారు అబ్బాయి కింద మీరు చూపించారు, దానికి ఒక బాధ్యత తీసుకుంటారని చెప్పడం కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ప్రసరామ గారి గురించి ఇందాక గాంధీ గారు మాట్లాడారు. ఆ రోజు ఆయన పిలుపునిచ్చారు, చేయించే ఇంకా పిలిచే దారి గెలుపుని చెప్పండి. 50 సంవత్సరాల క్రితం వచ్చిన పిలుపు ఇవాళ కూడా వర్తిస్తుందని చెప్పండి. ఎంత ముందు చూస్తుంది ఆ రోజు నాయకులు పిలిపించారు మిమ్మల్ని ఆలోచించమని చెప్పని కోరుకుంటూ ఇంత చక్కగా ఆలోచన సరే ఇంత చక్కగా అభిమానంతో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో విగ్రహం ఏర్పాటు చేస్తా ఉన్నారు. భవిష్యత్తులో ఏ విగ్రహం ఏర్పాటు చేసినా సరే తప్పకుండా మీరెవరు మీరు వచ్చి మమ్మల్ని పిలవలసిన అవసరం లేదు. ఇది మా ప్రాంతం, మన ప్రాంతం. బాధ్యత తీసుకుని తప్పకుండా వస్తామని చెప్పని రంగా గారి పేరు మీద రంగా గారి మీద అభిమానం ఎవరైతే చూపిస్తారో మీరు వాళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ ఏ పార్టీ మీరు ఎక్కడున్నా సరే వాళ్ళ మీద ఆ గౌరవం ఉంచాలని చెప్పడం కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నిలిచిపోయిన కొలువై ఉన్నటువంటి మంగళీ మోహన్ రంగా గారి విగ్రహ విజయవాడలో ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా మరి ఆయన పుత్రుడు రాజా గారికి కట్ల గారి ఎంపీ గారికి వాళ్ళ పాపారావు గారికి గాంధీ గారికి రాధారణ్యండి మరి వాళ్ళ ఈ కార్యక్రమానికి ఇంత
పెట్టకుండా అని చెప్పి నా దగ్గరికి వచ్చినప్పుడు రెండు ప్రశ్నలు చెప్పారు. ఒకటి పంచాయతీ ఆఫీస్, రెండు రాజీవ్ గాంధీ సెంటర్. నేను ఒకే మాట చెప్పా, ఒక వీటి మోహన్ గారి ఇక్కడ ఎక్కడ ఉందంటే పంచాయతీ ఆఫీస్ ఉందో చెప్పుకోవాలా, లేకపోతే రాజీవ్ గాంధీ గారు చెప్పుకోవాలా? అట్లా కాదు, అది వంగవీటి మోహన్ గారు సెంటర్ వల్ల పలాను సెంటర్ పెట్టండి చెప్పి ఆ వాళ్ళని ఎందరికీ చెప్పి ఆ ఇక్కడ ఓపెన్ చేసి ఏం చెప్పండి. ఎందుకు కలుపుకోలేదు?